हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। मे अंदर कोसम प्रेस्टीज ग्रूप रीसेंट लॉन्च लग्जरी गेटेड कम्युनिटी विला प्लाट्स तस्कोनि। सो इदन्नमाट प्रेस्टीज ऑर्चिड्स अने प्राजेक्ट अयिते मामिडिपल्ली शंशाबाद दग्गर अयिते लॉन्च अयिते चेसिंदंडि। सो चाला मंची प्रोजेक्ट, दीनि पक्कने मनकु चूडोच्चु टीएसआईआईसी सेज अयिते उंदि, दींट्लोने मनकु अदानी एरोस्पेस पार्क अयिते उंदन्नमाट। अलागे इक्कड मनकु डेवलपमेंट चूसिनट्लयिते इक्कड आगाखान अकाडमी अयिते उंदंडि। అలాగే ఇక్కడ మనకు చూస్తే వెస్టర్న్ పార్క్ విల్లాస్ అయితే ఉన్నాయి. అలాగే దీని పక్కనే ఫినిక్స్ వాళ్ళ లగ్జరీ పార్క్ వన్ అనే లేఅవుట్ అయితే ఉంది. దీని పక్కనే ఐరా వాళ్ళ ఎలివేట్ అనే ఒక అప్కమింగ్ ప్రాజెక్ట్ విల్లా ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ ఫినిక్స్ వాళ్ళ లగ్జరీ పార్క్ 2 విల్లాస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్. అలాగే ఇక్కడ ఐరా గ్రూప్ వాళ్ళ ఒక అప్కమింగ్ విల్లా ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట, ఫ్లోట్ విల్లాస్ అంటాము. అలాగే ఇక్కడ చూసినట్లయితే వర్టెక్స్ వాళ్ళ గిగా సిటీ అని ఒక పెద్ద మెగా వెంచర్ అయితే ఉంది. అలాగే ఇక్కడ నార్త్ స్టార్ బౌల్డర్ విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఏరియా ఫుల్లీ అంటే ఈ మామిడిపల్లి ఏరియాలో చాలా ప్రెస్టీజియస్ డెవలపర్స్ యొక్క లేఅవుట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ప్రెస్టీజ్ గ్రూప్ వాళ్ళు రీసెంట్గా అయితే లాంచ్ చేశారండి ప్రెస్టీజ్ ఆర్చర్స్ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ వల్ల మన ఛానల్ బూస్టింగ్ అవుతుంది, అలాగే అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్లో వెళ్ళినట్లయితే ఈ లేఅవుట్ చూసినట్లయితే మనకు 300 నుంచి 500 స్క్వేర్ యార్డ్స్ వరకు విల్లాస్ అయితే ఉంటాయండి. అలాగే విల్లా సైజెస్ కన్నా చూసినట్లయితే 300 నుంచి 500 వరకు అయితే ఉంటాయి. అలాగే లొకేషన్ హైలైట్స్ అయితే ఇక్కడ చూడొచ్చు అన్నమాట. లొకేషన్ పక్కనే మనకు అదాని వాళ్ళ ఏరోస్పేస్ ఉంది. తర్వాత సో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి, ఎంట్రన్స్ గేటు. సో లేఅవుట్ అయితే చూడొచ్చు, ఈ విధంగా అయితే లేఅవుట్ అయితే ఉంటుంది. సో చూడొచ్చండి మనకు 500 స్క్వేర్ యార్డ్స్ అయితే ఒక 42, తర్వాత మనకు 300 స్క్వేర్ యార్డ్స్ అయితే ఎన్ని ఉంటాయి ఏంటనే దాని గురించి. ఇది మాస్టర్ ప్లాన్ అండి, ఈ విధంగా అయితే మాస్టర్ ప్లాన్ అయితే ఉంటుందన్నమాట. సో అలాగే ఇంకా ఇమ్యూనిటీస్ పరంగా చూస్తే ఏమేమి ఇమ్యూనిటీస్ ఇస్తున్నారనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన లేఅవుట్ మొత్తం చూసినట్లయితే మొత్తం మనకు 10 పార్క్స్ అయితే ఉంటాయండి. సో 10 పార్క్స్లో కూడా మనకు పార్క్ వల్లే ఏముంటాయి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానివ్వండి, పార్టీ లాన్స్ కానివ్వండి. సో ఇలా ఈచ్ లేఅవుట్, ఈచ్ పార్కులో ఏమేమి ఎమినిటీస్ ఇస్తున్నారు, అవుట్డోర్ జిమ్స్ కానివ్వండి, పార్టీ లాన్స్ కానివ్వండి, బార్బిక్యూ కానివ్వండి, తర్వాత గార్డెన్స్ కానివ్వండి, సో ఇలా ప్లే ఏరియాస్ కానివ్వండి, ఇలా అన్ని ఎమినిటీస్ ఇక్కడ ఏమేమి ఉంటాయనే దాని గురించి అయితే ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది. మొత్తం 10 పార్క్స్ అయితే ఉంటాయి. 10 పార్క్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎమినిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో చూడొచ్చండి, టెన్నిస్ కోర్ట్ కానివ్వండి, రిఫ్లెక్టాలజీ పాత్వేస్ కానివ్వండి, తర్వాత ఇవన్నీ మనకు పెట్ పార్క్స్ కూడా ఉంటాయండి. ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంటుంది. అలాగే ఫ్లోరల్ మీడియన్స్ అయితే ఉంటాయి, ట్రీ లైన్ డెవెల్ పేవ్డ్ ఏరియాస్ అయితే ఉంటాయన్నమాట. అలాగే దీనితో పాటే మనం చూడొచ్చండి, పెడెస్టన్ ఫ్రెండ్లీ మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి, వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి, ఓపెన్ ఎయిర్ థియేటర్, సీనియర్ సిటిజన్స్ కోసం ఏరియా ఉంటుంది. అలాగే ఫామ్ టు టేబుల్ మనకు ఫామ్స్ కూడా పెంచుకోవచ్చు అన్నమాట. అలాగే మనకు ప్లానెట్ ఫ్రెండ్లీ లివింగ్ అండి. అలాగే మనకు స్పెసిఫికేషన్స్ ఆర్ ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తారనే దాని గురించి ఇక్కడ అయితే క్లియర్ కట్గా చూపిస్తాను. సో అవుట్డోర్ లాన్స్ అయితే ఉంటాయి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా విత్ శాండ్ పిట్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా విత్ ఈపీడిఎం ఫ్లోరింగ్, అవుట్డోర్ యాక్టివ్ అడల్ట్ జిమ్, టెన్నిస్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు, క్రికెట్ నెట్టు, ఓపెన్ ఎయిర్ థియేటరు, రిఫ్లెక్టాలజీ పాత్వేసు, పెడెస్ట్రియన్ వాక్వేసు, సైక్లింగ్ మనకు పార్కింగ్ బేసు, సిట్అవుట్స్ అండ్ గాజీబోస్, అవుట్డోర్ రాక్ క్లైంబింగ్, అలాగే హెర్బల్ గార్డెను, సీజనల్ గార్డెను, మనకు రిలాక్సేషన్ ఏరియాస్, బార్బిక్యూ కార్నరు, ఫ్రూట్ ఆర్చర్డ్స్, తర్వాత స్పిరిచువల్ గార్డెన్స్, థీమ్ క్రాస్ రోడ్స్ అయితే ఉంటాయి. అలాగే ఫెసిలిటీస్ చూసినట్లయితే గ్రాండ్ ఎంట్రన్స్ గేటు, సెక్యూరిటీ అండ్ బూమ్ బ్యారియర్ సిస్టమ్ ఎట్ ఎంట్రన్స్, ఓహెచ్టీ అండ్ యూజీస్ ఫర్ 24/7 వాటర్ సప్లై, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబుల్ ఫర్ పవర్ సప్లై టు ద ప్లాంట్, అండర్ గ్రౌండ్ వాటర్ లైన్స్ ఫర్ ద సప్లై వాటర్ టు ద ప్లాంట్, అలాగే స్ట్రామ్ వాటర్ డ్రైన్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, ఎస్టీపీ డీజీ బ్యాకప్ ఇవన్నీ అయితే ఉంటాయండి. సో ఈ ఏరియాలో ప్రజెంట్ అయితే మనకు 35 నుంచి 40,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఉంది. సో దీని రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళ వెబ్సైట్లో ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు అంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.